కేటీఆర్ గారి పిలుపుని అందుకొని రైతు వ్యతిరేకి రైతుల గోసపుచ్చుకునే పార్టీ ఆ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మొన్న గ్రామాల వారీగా నిన్న మండలాల వారీగా నేడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడంలో భాగంగా మన వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఇది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా రైతన్నలకు మా ప్రజా ప్రతినిధులకు పార్టీ శ్రేణులకు మహిళా రైతులకు మా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున మీరు ఆలోచన చెయ్యాలి. గతంలో మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మా రైతుకు నాణ్యమైన కరెంటు ఇయ్యక సాగునీరు ఇయ్యక రైతుకు సహకరించక మరి రైతుకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందించక మరి మా రైతుని ఎంత గోస పెట్టుకున్నారో మీకు తెలుసు. ఈ రోజు కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు ప్రభుత్వంగా స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుగా రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా మరి చెరువులు మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేసి మన చెరువుల్లో నీళ్లు నింపి గ్రౌండ్ వాటర్ పెంచితే కాళేశ్వరం పూర్తి చేసి మూడు పంటలకు సాగునీరు తీసుకొస్తే గతంలో కరెంటు కష్టాల వల్ల మోటార్లు స్టార్టర్లు కాలిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడ్డ మా రైతన్నకు 24 గంటలు ఉచిత కరెంటు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇస్తుంటే మరి కళ్ళు మడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీలకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు భూ తగాదాల వల్ల మంటలు చేసుకొని అన్నాదమ్ములు కొట్లాడుకున్న పరిస్థితి నుండి భూ సమస్యను పరిష్కరించడానికి ధరణి పోర్టల్ తీసుకొస్తే మేము అధికారంలోకి రాగానే ధరణి కట్ చేస్తామని మాట్లాడిండు. ఈరోజు మా రైతుకు 24 గంటలు కరెంట్ ఇస్తే మేము అధికారంలోకి వస్తే కరెంట్ కట్ అంటున్నారు. మా రైతులలో మీరు ఆలోచన చెయ్యాలి. ఈరోజు కరెంటు కట్టు, రేపు రైతు బంధు కట్టు, రేపు రైతు బీమా కట్టు, సల్యాన లక్ష్మీ కట్టు, షాదీ ముబారక్ కట్టు, మరి సకాలంలో అందిస్తున్న ఎరువులు విత్తనాలు కట్టు. కట్టి కట్టు చేసే ప్రభుత్వం పార్టీలు కావాలా? మన రైతన్న కడుపు ఇసారిచ్చే ప్రభుత్వం కావాలా? ఒక్కసారి మా రైతన్న మీరు ఆలోచన చెయ్యాలి. మరి 3 గంటల కరెంట్ ఇస్తే ఏ మేరకు ఉపయోగపడుతుంది? మొదటి మడి బారి రెండో మడికి పోక ముందుకే మరి మా రైతన్న గాయయ్యే పరిస్థితి ఉన్నది. ఇది కుట్ర జరుగుతున్నది మా రైతులారా మీరు గమనించాలి. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి, సాగునీరు తాగునీటి కార్యక్రమాన్ని చూసి దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలో 2000 పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఎకరాకు 10,000 పెట్టుబడి పెట్టే రైతు బంధు కార్యక్రమం కానీ, మా రైతన్నకేమన్నా జరిగితే దినం వెళ్ళక ముందుకు 5 లక్షలు ఇచ్చే రైతు బీమా కానీ, మా రైతు పండించిన పంటను కొనుగోలు చేసే కార్యక్రమం కానీ, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించే కార్యక్రమం కానీ కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడా లేవు, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. మరి ఈరోజు బాబా బస్ పోనీయవే కొంచెం బస్ పోని. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతు క్షేమం కోరి రైతు ముఖంలో సంతోషం చూసి ఈరోజు ఇప్పుడిప్పుడే పాకురును కలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనం చేస్తుంటే మా రైతు ముఖంలో ఇప్పుడిప్పుడే సంతోషం కనపడుతుంది. ఆ సంతోషం చూడని పార్టీ దాని అధ్యక్షుడు పిసిసి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, తెలంగాణ రాష్ట్ర రైతాంగం తిరగబడితే నీ కరెంట్ కట్ చేసే పరిస్థితి వస్తుంది. గ్రౌండ్ లో తేలుస్తాం, ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానాన్ని ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మా రైతన్నలకు మీ అందరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన కోసం ఆలోచన చేసే ప్రభుత్వాన్ని పార్టీని ఆశీర్వదిద్దామా? మనకు అందిస్తున్న కరెంటును కట్ చేసే పార్టీలను, ధరణి కట్ చేసే పార్టీలను ఆశీర్వదిస్తామా? దయచేసి మా రైతులు ఆలోచన చేయాలి. ఈ రోజు రైతు కోసం బీఆర్ఎస్ పార్టీగా ఎక్కడికైనా దేనికైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే దేశ రాజధానిలో ఢిల్లీలో ధర్నా చేశాం. మా రైతు కోసం
ఈ రోజు మోటార్ల కాడ మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా మన ముఖ్యమంత్రి గారు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను మోటార్ల కాడ మీటర్లు పెట్ట ఉచితంగానే 24 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పి ఈ రాష్ట్రానికి రావాల్సిన 30,000 కోట్లు ఎగగొట్టినా కూడా భరించిన ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మన కోసం మన రైతు కోసం మన రైతు సంక్షేమం కోసం మన రైతు క్షేమం కోసం ఆలోచన చేస్తున్న మన నాయకుని ఆశీర్వదించాలి మా రైతన్నలు మీరు దీవించాలి గతంలో రైతు పరిస్థితి ఏ విధంగా ఉండే ఈ రోజు గ్రౌండ్ వాటర్ పెరిగినాక మన వ్యవసాయాల పరిస్థితి ఏంటి భూముల ధరలు ఏంటి మన రైతు కథ ఏందో మీరు అందరు కూడా గమనించాలని నేను కోరుకుంటూ మరి షార్ట్ నోటీస్ లోనే మరి వివిధ మండలాల నుండి వచ్చిన మా ప్రతినిధులకు మా రైతన్నలకు నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కొంచెం దగ్గర కమిషనర్ ఆరు కమిషనర్ విజయనగర్ పౌరులందరికీ.